అందరికీ నమస్కారం. నేను కిరా కార్పేని. ఇప్పుడు నేను ఆంధ్ర రాజకీయాల్లో తిరగతా ఉన్నాను. నెల్లూరు సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొంచెం తెలుసు నేను. ఎట్టంటే నాకేం రాజకీయ అనుభవాలు లేవు, రాజకీయాల్లో పదవులు కాదు. వాళ్ళిద్దరూ వేమిరెడ్డి దంపతులు ఇద్దరూ కూడా నెల్లూరుకి ఒక బాగా చదువుకునే పిల్లకాయలు, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే పూర్గా ఉండే పిల్లకాయలను కూడా ఉచితంగా చదివిపిస్తున్నారు. వాళ్ళకి ఉచితంగా హాస్పిటల్ పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 38 మండలాల్లో కూడా వాళ్ళు 130 వాటర్ ప్లాంట్లు పెట్టి 24 గంటల సర్వీసింగ్ వెళ్తున్నారు, సర్వీసు కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా వాళ్ళు నెల్లూరుకి చాలా చేసినారు. వాళ్ళు చదువుకునే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా ఉచితంగా వాళ్ళ పిల్లకాయలకి చదువును అందిస్తున్నారు. సో ఇలా ఒకటే కాదు, తిరుపతిలో క్యాన్సర్ యూనిట్ స్క్రీమింగ్ బస్సును కూడా ఇచ్చినారు. ఈరోజు మొన్న శ్రీశైలం కావచ్చు, లేకపోతే కుల మతాలకు అతీతంగా ఏ పండగ అయినా సరే వాళ్ళ డబ్బులతో అక్కడ నెల్లూరులో పండగ జరగాల్సిందే. వాళ్ళు వివాదరహితులు, సౌమ్యులు, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, గొప్పవాళ్ళు. వాళ్ళు ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళతో నేను తిరగాలని వెళ్ళాను. సో అందరు దానివల్ల తెలియాల్సి వచ్చింది. సో వాళ్ళ మీద ఉన్న గౌరవం, ప్రేమ నన్ను నెల్లూరులో కొంచెం రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం నాకు దక్కింది. అంతే, దానికి ఇప్పుడు మాట్లాడబోయే వాటికి సంబంధం లేదు. నేను హైదరాబాద్లో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోబోతున్నాడు. ఆల్రెడీ పాస్పోర్ట్లు కూడా మొత్తం రెడీ చేసుకొని చెన్నై నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు, బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ముంబై నుంచి వెళ్ళేవాళ్ళు కూడా మొత్తం ఉన్నారు. విజయసాయి ఫస్ట్ మొదటగా ఓడిపోయే ఎంపీ సీటు నెల్లూరులో A2 క్యాండిడేట్ అయినటువంటి విజయసాయి రెడ్డి. అదేవిధంగా ప్రసన్నకుమార్ రెడ్డి ఓడిపోతాడు, బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు, అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడు. ఇలా ఒక్కరు కూడా డిపాజిట్లు లేకపోకుండా అందరూ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే అందరూ కూడా రౌడీ రాజకీయాలని ప్రోత్సహించడం, గంజాయితో పిల్లకాయలు ఎంజాయ్ చేయమని చెప్పడం, దాంతోపాటు విచ్చలవిడిగా ఇసుక దందాలు, భూ కబ్జాలు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం, ఆ పిల్లకాయల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద రౌడీయిజం ప్రవర్తనలు చేయడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం, అదేవిధంగా తనిచ్చిన మేనిఫెస్టో 2019 ఇచ్చింది ఒకటి కూడా చేయకపోవడం, జనాల్ని రెచ్చగొట్టి అది పనిగా పేటీఎం బ్యాచ్లకు డబ్బులు ఇచ్చి ఇంట్లో ఆడవాళ్ళ మీద బూతులు తిట్టించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కృపణతో అని చెప్పుకోవాలి. ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయిని కూడా ఆస్తి కోసం తన భార్య భారతీ రెడ్డి ప్రోత్సాహంతో, అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా, సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం, సొంత చెల్లి షర్మిల గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు ఏమన్నా, ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి ఏరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ బెదిరించడం, ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిడని కూడా బెదిరించడం, సొంత అమ్మ అంటే 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు, రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం, ఇప్పుడు కత్తిపోటు ప్లేస్లో రాయిని పెట్టాడు, ఇప్పుడు గొడ్డల ప్లేస్లో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడంలా. కులకరాయేమో కత్తిపోటు ప్లేసు, ఇప్పుడు సంపే ప్లేస్లో ఎవరూ దొరకట్లేదు. వాళ్ళ అమ్మేమో అమెరికాకి వెళ్ళిపోయింది, ఇంకొక ఆవిడేమో పుల్లు ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది, ఇంకొక ఆవిడేమో జనాలు అదిరుక్కుంటుంది ఆడ చంపేస్తాడని. ఇప్పుడు అప్పుడు అంత అత్యంత దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరు కూడా అతనించి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది. వీటితో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు, తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు, ఒకడికే ఉద్యోగ అవకాశం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది, బూతులు తిట్టింది, మన భార్యను తిట్టింది, లేదా ఇంకోని తిట్టింది, ఇంకోని తిట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఒక ఏవన్ను ఈ పేటీఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి, స్కూళ్ళు ఉండేటివి, మంచి జాగృతి, మంచి సంస్కృతి ఉండేది, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళుండేది. ఎంతసేపు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏం చేస్తారా, పిల్లకాయలు ఎందుకు త్వరగా పుట్టలేదు, వీళ్ళకి ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, 3 పెళ్ళిళ్ళు ఎందుకైనాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు అంటున్నావు, దానివల్ల సమాజానికి ఇబ్బంది లేదు, వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేదు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏం కాలేదు, కానీ నువ్వు 1 పెళ్లి చేసుకుంటేనే మీ బాబాయ్ పోయాడు,
మీ భార్య భారతీయ రెడ్డిని కూర్చోబెట్టి అవినాష్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని ముగ్గురు కలిసి మీ బాబాయ్ని గొడ్డలతో కొట్టి చంపేశారని దయచేసి దస్తగిరే చెప్తున్నాడు పాపం ప్రాణం మీదకి వచ్చినా కూడా. కాబట్టి ఇవన్నీ ఒక అవకాశాలు అయితే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే, నేను మాట్లాడదలుచుకుంది దయచేసి వినాలి. మనకి మూడు మతాలు ఉంటాయి ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో. ఒకటి హిందుత్వం, మూడోది ముస్లిం, మూడోది ఇంకోటి రెండోది ముస్లిం, మూడోది మనం తీసుకుంటే క్రిస్టియనిజం అని ఉంటుంది. మూడిటికి మూడు పుస్తకాలు ఉన్నాయి. ఒకటి బైబిల్, ఒక ఖురాను, ఒక భగవద్గీత అవుతుంది. ముగ్గురికి దేవులు ఉన్నారు, ముగ్గురికి ఒక ప్రేయర్ ఉంటుంది, మూడిటికి సెలవులు ఉంటాయి, మూడిటికి పవిత్రమైన దినం ఉంటుంది, మూడిటికి కూడా సమానమైన ఐక్యమత్యం మానవత్వం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏకదాటిగా చేస్తున్న పని ఏంటి అంటే, ప్రపంచంలో అద్వితీయమైన శక్తి ఉండేటువంటి దేవుడు కలియుగ దైవత్వం, మన భారతదేశం ఒక హిందుత్వం, ఇది హిందూ దేశం, వెంకటేశ్వర స్వామి కొండని సర్వనాశనం చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి కొండ మీద అన్నం ఎందుకు ఉడకట్లేదు, అన్నం ఎందుకు ఉడకట్లేదు? సరే పోనీలే, నేను ఒకసారి ఫోన్ చేస్తున్నాను, అడిగితే బాగోదు, ఒక పూటే కదా సర్దుకుంటుంటే. ప్రతి ఒక్కరూ దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, వెంకటేశ్వర స్వామి భోజనము ఒక్కసారైనా, అంటే బయట తినేదానికి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి తినేదానికి తేడా ఏముంది? ఒకప్పుడు ఒక అద్భుతంగా ఉండేది ఆ పచ్చడి కానీ, ఆ ముందు పెట్టే లడ్డు కానీ, ఈరోజు అది పోయింది. వాంటెడ్గా చేస్తున్నాడు. ఒకప్పుడు తిరుమల దేవస్థానం యొక్క లడ్డు అంటే, ఆ లడ్డు మనం ఇంటికి తీసుకెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, ఒరే ప్రసాద నాకు వచ్చిపెట్టు, నాకు వచ్చిపెట్టు, నాకు వచ్చిపెట్టు అని. ఈరోజు మా ఆఫీసులో ఉండే పని మనిషికి తిరుమల లడ్డు ఇస్తే అది తిరుమల లడ్డు కాదు అని 30 రోజులు వాదించింది నాతో. అది కాదు మా నిజంగా ఈను నిర్మలమ్మ అంటే, ఉన్నా నువ్వు కామెడీ చేస్తున్నావు, అసలు తిరుమల లడ్డు ఎట్టుంటుంది, మేము హైదరాబాద్లో ఉన్నాం కదా యాక్టింగ్ చేస్తున్నాం అంటే, ఆ కవర్ తెచ్చి ఆ రెండు తీసి నా దర్శనం టికెట్ చూస్తే నా నోట్లో ఊసింది. ఏందయ్యా మీ గవర్నమెంటు, వెంకటేశ్వర గుళ్ళో ఇచ్చే లడ్డు కూడా ఇంత కల్తీ అయిపోయిందంటే, ఏదైతే విశిష్టత ఉంటుందో దాన్ని కావాలని వాంటెడ్గా చెడగొడుతున్నాడు. ఈరోజు హుండీలో ఉండే డబ్బుల్ని ఇప్పుడు పాపం మంగళసూత్రాలు వేసేవాళ్ళు ఉన్నారు, మెట్లు వేసేవాళ్ళు ఉన్నారు, కమ్మలు వేసేవాళ్ళు ఉన్నారు, ఒకసారి తన ఉద్యోగంలో వచ్చిన డబ్బులు మొత్తం వేసేవాళ్ళు ఉన్నారు, పవిత్రంగా దేవుడి చెంతకెళ్లాల్సిన డబ్బులు కూడా ఈరోజు నిలువు దోపిడీ అంటారు. అంటే ఉన్న పొలంగా ఏదైతే బంగారం దాన్ని వేసేస్తారు. అది చిన్న చితక విషయం కాదు. అంటే ఆ ధర్మం ఎలా ఉందో కానీ, బాడీ మీద ఉన్నంత శరీరంలో ఉండేటువంటి మొత్తం బంగారాన్ని వాడు, అది ఏమన్నా ఈరోజు డైరెక్ట్గా దేవుడికి వెళ్తుందా? ఎడిగి పోతుందో, ఏ చర్చికి పెడుతున్నాడో, ఏ చర్చిలో పెడుతున్నాడో. ఈరోజు ఎంత దిగజారిపోయింది, ఈరోజు పులులు ఎందుకు వస్తున్నాయి? ఎర్రచందనం కొట్టడం వల్ల ఊరి మీద పడి వస్తూ ఉంటే అవి చచ్చిపోతూ ఉన్నాడు. ఈరోజు పైన సిగరెట్లు, పాలు పొరాకులు, ఈరోజు పైన ఉండే పురోహితులు కూడా అష్ట దిగ్బంధనంలో ఉన్నారు అతని వల్ల. ఒక దేవుడి ఓంకార నాదం పాడాలన్నా, మైక్ సెట్ ఆన్ చేయాలన్నా భయపడిపోతూ ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, ఈరోజు ఒక డ్రోన్ షాట్ పెడితే మనం తిరుమలలో తిరుమల యొక్క మ్యాప్ మొత్తం కనబడుతుంది. సో అతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసేది వాళ్ళ బాబాయ్ గొడ్డల కేసులు కాదు, కరెక్ట్గా తిరుమల కేసులు అతను దొరికిపోతాడు. దయచేసి, టీడీపీ గవర్నమెంట్లో తిరుమల చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది. ఒకప్పుడు ఆ కార్డ్ రైస్ కానీ, ఆ సాంబార్ రైస్ కానీ, ఆ లోపల దొడ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే కాఫీలు టిఫిన్లు కానీ ఒక అద్భుతమైన స్థాయిలో ఉండేది. ప్రపంచం గర్వించదగ్గ అన్ని భాషల్లో వచ్చేది అది. దయచేసి వెంటనే 145 సీట్ల నుంచి 150 సీట్లలో టీడీపీ, జనసేన, మన బీజేపీ మద్దతు గెలుస్తుంది. వాళ్ళకి నేను నమస్కారం తెలియజేసుకుంది ఏంటంటే, ముగ్గురు కూటమికి కూడా దయచేసి వెంటనే తిరుమల మీద శ్రద్ధ పెట్టండి, ఆ మహానుభావుని అరెస్ట్ చేయండి. ఎవరి మతం వాళ్ళకి గొప్ప? నాకు మూడు మతాలు ఒకటే సమానం. నాకు నేను చాలాసార్లు మా దర్గాకి వెళ్ళాము, కశ్మీర్ దర్గాకి వెళ్ళాము, నేను క్రిస్టియన్ సినిమాలో కోఆర్డినేటర్గా పనిచేశాను. నాకు హిందూ అంటే ఇతర మతాలను గౌరవిద్దాం, మన మతం మనం కాపాడుకుందాం. నిజమైన మతంలో ఉండేవాడు ఎదుటి మతాన్ని నాశనం చేయాలని కోరుకోడు, తన మతాన్ని కాపాడుకుంటాడు, అభివృద్ధి చేసుకుంటాడు అంతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హిందువుల మీద దారుణమైన చేస్తున్నాడు. ఈరోజు ఇంకోటి అడుగుతున్నా, అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు హిందుత్వం మీద పడ్డాడు, రేపు మీ దైవత్వమైన ముస్లింల మీద పడతాడు, కృష్ణిజం మీద పడతాడు. ఎందుకంటే సొంత బాబాయ్నే చంపినోడు, సొంత చెల్లిని రోడ్డు మీద వేసినోడు, మతాల మీద ఇష్టపడతాడు అనుకున్నావా? ఇష్టపడడు. దయచేసి అతన్ని అవినీతిని తగ్గేద్దాం. దయచేసి టీడీపీ ఈ యొక్క కూటమికి మనం ఓటేసి అతన్ని అంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది ఈ కూటమి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అక్కడ మారింది, పద్ధతులు మారినాయి, అతను అంతం అందించాలని మనస్ఫూర్తిగా దీన్ని నేను కోరుకుంటున్నాను. ఒక హిందుత్వంలో ఉండి దాన్ని నాశనం చేసినా పర్వాలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే హిందుత్వానికి మీకు మించిన అష్ట దరిద్రులు కానీ, మీకన్నా విలనిజం కానీ ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరూ
గౌరవించాలి. నీ మతాన్ని నేను, నా మతాన్ని ముగ్గురం గౌరవించుకోవాలి. దయచేసి ఈ అంశాన్ని నేను ఎక్కువ జనాలకు తీసుకొద్దామని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్ట జరిగింది అన్నయ్య సహకారంతో. అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం, మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను. ఓకే, ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది, ఆదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తాను అనింది. ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట, చిన్న చిన్న ఆర్టిస్టులంట. ఈమెమన్నా నేషనల్ అవార్డ్ ఆర్టిస్టా? ఈవిడేమన్నా 15 నేషనల్ అవార్డులు కొట్టిందా, లేకపోతే 10 ఆస్కార్ అవార్డులు కొట్టిందా ఎవరా అని? వాళ్ళేదో చేసుకుంటున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది, లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది, లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది. నువ్వు ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వు 20 సినిమాలు ఏమన్నా ఆస్కార్ అవార్డులు కొట్టినావా? రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే, నీకు దమ్ము ఉంటే గెటప్ సీన్ చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా? ఇస్తే నువ్వు చేయగలవా? సుధీర్ ఉన్నాడు, కష్టపడ్డాడు, మ్యాజిక్ చేశాడు, వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు, ఈరోజు అత్యద్భుతం, నీకన్నా 10 రెట్లు ఫాలోయింగ్ ఉంది, వాడితో నువ్వు పోటీ పడగలవా? ఇప్పుడు ఆది ఉన్నాడు, వాడు వచ్చిన తర్వాత జబర్దస్త్ చరిత్రనే మార్చినాడు. నువ్వన్న కూహని 3 పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా? వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్వించుడు, ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు, వాడితో నువ్వు పోటీ పడగలవా? నీ బతుకులో ఏ రోజన్నా ఇలా ముగ్గురు లాంటి చరిష్మాని చూసావా? ఎందుకు నేను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉడికి ఎక్కువ? నీ పని నువ్వు చూసుకో. ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి, మా రోజమ్మ. డిపాజిట్లు రావు నీకు నెగిరిలో, గుర్తుపెట్టుకో, డిపాజిట్లు రావు నీకు నెగ్గిరిలో, ఉలికి ఉలికి పడమాకు. గౌరవించావు, మేము ఎప్పుడు నీ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవాలి? నీకెందుకు వాళ్ళు పోయి అక్కడ చేసుకోండి. చిన్న చిన్న ప్రాణాలా? 7 మంది హీరోలు ఉన్నారా? 7 మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో 70 మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు, తెలియదా నీకు? 70 మంది రౌడీలు ఉన్నారు, నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు, నేను లేపేస్తాడు చూద్దాం. ప్రతిదాకా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటే బతకతాను అనుకుంటున్నావేంది? వాళ్ళు స్వచ్ఛందంగా పడినారు, వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు, లేకపోతే పోతారు. నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో. నువ్వు చేసినా ఓడిపోతావు, చేయకపోయినా ఓడిపోతావు. నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు, బాగుంటుంది. నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది, రేపో ఎల్లుండో వస్తుంది. నగిరిలో ఏముంది? నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను యదవన అయిపోయినాడా? ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి? వారం పెడితే చాలు నీ అంత అన్న తాళ్ళపాక అన్నమయ్యనట్టు వెళ్తుంటావు పైకి. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టం, అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాలు ఎందుకు అడగలేకపోతున్నావు? 30 మంది కావాలి నీకు, ఒకరు కాదు అమ్మ, పెద్ద టీం నీకు, తిరుమల టీం ఉంటుంది నీకు. వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి? అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉంటుంది, ఎందుకంటే పాపం వాడి దగ్గర 1 రూపాయి డబ్బులు ఉండవు, వాడు అన్నదానం తింటాడు, హుండీలో డబ్బులు ఎడు. పాపం మీ అన్న 30,000 పెట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చినాడే గొప్పవాడు. ముందు ఉండు, నీకు జూన్ 4వ తారీఖు మొత్తం అందరి లెక్కలు జాలిస్తాము. హైదరాబాద్ మారుస్తుంది, జగన్మోహన్ రెడ్డి లండన్ అని పెట్టుకున్నాడు, ఎందుకంటే అదే లండన్లో విజయమాల్యం ఉన్నాడు, దొందే 2-1 ఆడిపోతాడు. మా విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఏమిరెడ్డి గారు ఎంట్రీ కూడా పీకలని విజయసాయిరెడ్డి 8 ఏమన్నా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పైన విజయసాయి రెడ్డి దిగినాయంటే మీ అతి చేష్టాలు, మీ ఆకృతి చేష్టాలు కదా, ఏమన్నా చేయగలరా మీరు? ఎవరికి? ఓహో, మనోడు అందుకే మొన్న అంటున్నాడు ఖాళీ జెండర్ రూమ్ అంటున్నాడు. అది ఈసారికి కూటమి వస్తుంది, అవతలోడికి ఓటం వస్తుంది. దయచేసి నేను అడిగిన ప్రణాళికల్ని చెయ్యండి. నేను నిష్పక్షపాతంగా స్వచ్ఛందంగా మాట్లాడుతున్నాను. ఈ విషయం ఎవరూ మాట్లాడలా. మన మతాన్ని మనం ఆట్లాడుకుందాం, దయచేసి మన హిందుత్వాన్ని కాపాడుకుందాం. పైన లడ్డు ఇంత ముందులాగా ఉండాలా, అన్నదానం బాగుండాలా, ప్రపంచంలో నలుదిక్కులు వచ్చే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలా, అందరికీ ఉండాలా, అన్ని మతాలు బాగుండాలా. ఇది నేను మాట్లాడింది ఈ మా అన్న నాకు గెలవాలి. ఖచ్చితంగా సీఎం రేసులో ఉండరు, గెలవాలా. 145 నుంచి 150 సీట్లు నేను అనుకున్న పద్ధతిలో ఎక్కువ మాట్లాడాలి. ప్రతిసారి పించిల్లే రోడ్లు బాగుపోయిన పర్లే మాకు పింఛన్ ఇచ్చాడు, మా ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం లేదు అయినా 3,000 పింఛన్ ఇచ్చాడు, మా ఇంట్లో మా పిల్లోడు మనవుడు గంజాయి తాగుతున్నాడు అయినా నాకు పింఛన్ ఇచ్చాడు. పింఛను. ఒక కుటుంబంలో 5 మంది ఉంటే ఒక ఆవిడ ముసలావిడ ఉంటుంది, మిగతా 4 కూడా పింఛన్ ఇవ్వనప్పుడు నీ పింఛన్ కుటుంబం అంతా కాపాడుతుందా? ఇప్పుడు నువ్వే ముసలావున్నామా, నువ్వు డబ్బులు తీసుకునేవో, రేపు నీ బాలేకపోతే అంబులెన్స్ వచ్చింది, రోడ్డు బాగలేదు, ఆ రోడ్లో నేను అంబులెన్స్ తీసుకోపోతే పోయి చచ్చిపోయినావు, రోడ్లు బాగాలేవు, నీ పింఛన్ డబ్బులు నేను కాపాడుతుంది, అంబులెన్స్ వేగానే వేస్తుందా? నువ్వు ఏమైనా ఫ్లైట్ తీసుకుని వెళ్ళగలవు 3,000? నీ 3,000 కాదు, గుర్తుపెట్టుకో. నీ మనవరాలు చదువు కావాలా, నీ మనవుడు ఉద్యోగం కావాలా,
అవతల వాళ్ళకి జాబు కావాలా, నీ ప్రాణం కూడా బాగుండాలా. ఒక్క పింఛన్ వల్లే కుటుంబాలు బాగుండవు. స్వార్థం తగ్గించుకొని అన్ని డిపార్ట్మెంట్ చెక్ చేసుకోండి. ఉంటా, సంతోషం. ఆర్పీ గారు ఆయన భాషలో చాలా నీట్గా ఆలోచించి ఆచితూచి మాట్లాడి మా సోదరి రోజా గారి కోసం, అందరి కోసం, జగన్ రెడ్డి గారి కోసం, శర్మిలమ్మ బాధ, సునీతమ్మ బాధ, సునీతమ్మ కష్టం ఎలా జరిగిందో, ఎలా వాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ వస్తుందో, భయభ్రాంతులు అవుతున్న అన్నీ కూడా వివరంగా చెప్పారు. కాబట్టి నేను లోతుగా వెళ్ళగాని ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాల మీద నేను మాట్లాడతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నేను వాళ్ళకి 5 రోజులు బట్టి నేను మొత్తం నియోజకవర్గాల నుంచి ప్రతి ఒక్క బూత్ టు బూత్ అన్నీ కూడా నేను చేసుకుని వస్తున్నాను. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓకే, ఎన్ని ఏమి జరిగినా మీరు గులకరాయి అన్నా, కత్తిపోటు అన్నా, గొడ్లపోటు అన్నా, ఏ పోటు అన్నా, మీరు మొత్తం టోటల్గా అది ఇచ్చానక్క, ఇది ఇచ్చానక్క, నన్ను ఏదో కొత్తగా ఒక మాట చెప్పారు, నా వల్లే మొత్తం టోటల్గా స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందని. మీరే కాదండి, ఆదానితో కలిపి స్టీల్ ప్లాంట్ మొత్తం టోటల్గా ప్రైవేటీకృతం చేద్దామని అనుకున్నారు. మీరు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడలేదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎంపీలు ఈరోజు విశాఖపట్నం వచ్చి గాజువాకలో మీరు ఏదేదో చేస్తాను, ఏదేదో చేస్తానని చెప్పి మీ సొంతానికి 450 కోట్లు ఇల్లు కట్టుకున్నారు. ఓకే, అదృష్టమో దురదృష్టమో కానీ 450 కోట్లు ఇల్లుకు ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. జూన్ 9 నాడు తప్పకుండా 9 నాడు చేసి పెద్ద క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నం ఉంటుంది, రాజధాని అమరావతి ఉంటుంది, కన్ఫర్మ్డ్. అదే అంటారు, కొన్ని మంత్ కొన్ని చేసినవంట కొంతమందికి పనికొస్తాయంట, అంతే అలాగే పనికొస్తుంది. కానీ నేనేమంటున్నానంటే ఆ మొత్తం టోటల్గా ఉత్తరాంధ్రలో స్వీప్ చేయబోతుంది. శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లకి 8 సీట్లు మేము గెలుస్తున్నాం. టీడీపీ కూటమి గెలుస్తుంది. 2 సీట్లు నువ్వా నేను అన్న పొజిషన్లో ఉంది. ఈ 5 రోజులు చాలా కీలకం. అలాగే విశాఖపట్నంలో మొత్తం టోటల్గా స్వీప్ చేయబోతున్నాం. 1 సీటు వైసీపీకి రావట్లేదు. అనకాపల్లిలో సీఎం రమేష్ మొత్తం టోటల్గా 10 సీట్లు గెలవబోతున్నారు. సీఎం రమేష్ ఎంపీగా ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకుంటున్నాడు. కనుక అక్కడ మొత్తం విజయనగరం మాత్రం మేమేమి కావాలనేదో చెప్పట్లేదు. దాంట్లో విజయనగరంలో 50-50 నువ్వా నేనన్నంత పొజిషన్లో ఉంది. మన్యం జిల్లాలో, అల్లూరు జిల్లాలో నువ్వా నేనంత పొజిషన్లో ఉంది. ఈ మూడింటి కోసం మాత్రం ఎవరు కూడా అక్కడ దానికి ఒక ఇది కూడా పెట్టలేదు. అంటే వైసీపీ డిపాజిట్ కూడా గల్లంత అయిపోయే పరిస్థితిలో ఈరోజు ఉంది మనం చెప్పొచ్చు. కానీ ఇంకోటి నేనేమంటున్నానంటే, మనం అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం టోటల్గా అక్కడ బంధాలం అశోక్ గారు ఉన్నారు, ప్రియ సాయిరాజు గారు భార్య నిల్చున్నారు. 2 సార్లు గెలిచాడు ఆయన, ఇది 3వ సారి హ్యాట్రిక్ చేయబోతున్నాడు. శిరీష్ అల్లు మన గౌత్ శిరీష గారు, గౌత్ లచ్చన్న గారు మనవరాలు, గౌత్ శివాజీ గారు కూతురు. సుధీర్ అప్పలరాజు గారి మీద ఈజ్ అ గ్రేట్ పర్సన్, తిట్లు పురాణంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారి అవార్డు తీసుకున్న సుధీర్ అప్పలరాజు గారి మీద ఆయన ఓడిపోబోతున్నాడు, అమ్మాయి గెలవబోతుంది. కనుక అలాగే టెక్కల్లో అచ్చెం నాయుడు గారి మీద దువ్వాడి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ ఆవిడే ఆమెను ఆయన ఓడిస్తుంది, వాళ్ళ ఆవిడే ఆమె ఆయన ఓటేయదు. కనుక అక్కడ కూడా ఓటమి చెందుతున్నారు, ఆయన గెలుస్తున్నారు. ఎడ్ల రావణమూర్తి గారు మా ధర్మం దాస్ గారు ఓడిపోతున్నారు, రావణమూర్తి గారు టీడీపీ గెలుస్తుంది. శ్రీకాకుళంలో కుర్రవాడి చేతిలో ధర్మాన ప్రసాద్ గారు ఓటమి పాలు అవుతున్నారు. గోడ శంకర్ అనే కొత్త అబ్బాయి దగ్గర ఆయన ఆల్రెడీ గెలవబోతున్నాడు, ధర్మాన ప్రసాద్ గారు ఓడిపోబోతున్నారు. ఈ మొత్తం తమ్మినేని సీతారామ గారు మేనల్లుడి మీదే ఓటమి పాలు అవుతున్నాడు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో నేను స్వయంగా నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను. నేను మొన్న కూడా నేను నిన్న కాక మొన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అన్ని వెళ్ళి వచ్చాను. కాబట్టి ఇవన్నీ విశాఖపట్నంలో యువకుడు కావాల్సిన వాడు మొత్తం టోటల్గా ఎప్పుడైతే మన పరిశ్రమలు కావాలన్నా, మన స్టీల్ ప్లాంట్ నిలబడాలన్నా, సినీ పరిశ్రమ రావాలన్నా, మనకి ఏదైనా మనకి ఇక్కడ మొత్తం టోటల్గా గీతం యూనివర్సిటీ చైర్మన్ భరత్ గారు, బాలకృష్ణ గారి చిన్నల్లుడు గెలవబోతున్నాడు. ఆమె మీద బొత్సా ఝాన్సీ గారు నిలబెట్టారు. బొత్సా ఝాన్సీ గారు ఇంతకుముందు ఎంపీగా విజయనగరం చేశారు, ఒక్కరోజున ఏమైనా పరిశ్రమ తెచ్చారా, పార్లమెంట్లో ఏమైనా మాట్లాడారా, అలాంటి వాళ్ళు గెలిస్తే బాగుంటుందా? యువకుడు ఉత్సాహవంతుడు పరిశ్రమల కోసం, మన అమెరికన్ కాన్సలెంట్ కోసం మనకి స్టూడియోల కోసం మాట్లాడటానికి మన భరత్ గారు వస్తే బాగుంటుందా? ఒక్కసారి ఆలోచించుకొని ఓటేయండి. అలాగే విజయనగరంలో మొత్తం టోటల్గా జిల్లానే బొత్సా సత్యనారాయణ గారికి వదిలేశారు. ఆయన ఇంకా విశాఖపట్నం అడుగు ఎట్టకముందే ఎంవీబీ సత్యనారాయణ గారు, అలాగే ఆయన బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉండేటప్పుడు మా సోదరుడు చెప్పారు, మొత్తం టోటల్గా
చర్చిలు ల్యాండ్ ఆల్రెడీ ఖా చేసేసారు. మీరు ఒక మతం చూడకండి, అన్ని మతాలు ల్యాండ్లు కావైపోయి కనుక సిరిపురంలోనే అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, ఆల్రెడీ చర్చ్ ల్యాండ్లు అన్నీ కూడా కబ్జా చేసేసారు. ఆ ల్యాండ్లో ఆల్రెడీ 3 కేసులు ఉంటున్నా, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చారు. ఆ కేసులు ఉంటుండగా కూడా ఈయన మున్సిపల్ శాఖ మంత్రిగా మినిస్టర్గా ఆయన పర్మిషన్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్ ఆ కేసు ఉంది, రేపు గవర్నమెంట్ వచ్చిన వెంటనే దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, వీళ్ళు 100% జైలుకి వెళ్ళక తప్పదు. కానీ అలాగే మీకు ఉత్సాహవంతుడు మీకు సీఎం రమేష్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ ఆపాలన్నా, రేపు మన టోటల్గా అక్కడ ఏమైనా అభివృద్ధి కావాలన్నా, షుగర్ ఫ్యాక్టరీ మనకు ఓపెన్ అవ్వాలన్నా, మనకు ఆల్రెడీ షుగర్ ఫ్యాక్టరీ చోడవరం ఫండ్స్ కావాలన్నా, పరిశ్రమలు కావాలన్నా, నిరుద్యోగ వృత్తులు పోవాలన్నా, ప్రైవేట్ పరిశ్రమలు రావాలన్నా, సీఎం రమేష్ గారు లాంటి పారిశ్రామిక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం, ఆ పార్లమెంట్లో మనం మాట్లాడటానికి మన కోసం పరిచయాలున్న మోడీ గారితో అమిత్ షా గారితో పనిచేయాలంటే వాళ్ళు రావాలి. అలాగే మనం ఏమంటుంటే పూర్వదేశ్వరి గారు రావాలి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రావాలి. అంటే ఇవన్నీ మన టోటల్ ఓవరాల్గా అన్నీ చూసుకుంటూ వస్తే టోటల్గా సీట్లు 110 సీట్ల నుంచి 125 సీట్లలో టీడీపీ కూటమి గెలుస్తుంది. 15 సీట్లు మేము ఆల్రెడీ గెలిచినట్టే 10 సీట్లలో నువ్వు అని నేను ఉన్నాం. ఒక్క సీటు రాకపోయినా ఎంపీ సీట్లు ఆశ్చర్యపడే విషయం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి, ఆయన ఏదైతే పిఠాపురం అనుకుంటున్నాడో పిఠాపురంలో 110,000 మెజార్టీతో గెలుస్తారు. జూన్ 9వ 10వ పెట్టుడు ముహూర్తాలు పెట్టుకొని పద్మనాభ రెడ్డి గారు ముహూర్తం ఆయన పేరు మార్చుకోవడానికి తప్పదు. వంగాగీత గారి కోసం మనం ఏమనట్లేదు బాబు, ఆమె ఒక పార్టీ లైన్లో ఆమె మాట్లాడుతూ ఆమె గెలవాలని ఆమె కోరుకుంటుంది. చిరంజీవి గారు అలా రావచ్చు, మొత్తం ఎవరైనా రావచ్చు, సినిమా పరిశ్రమ రావచ్చు. ఈరోజు నాగార్జున గారు ఏదో వచ్చింది వైసీపీకి సపోర్ట్ అని వచ్చింది, అది ఫేకా నిజమో మాకైతే తెలియదు. నా వాయిస్ ప్రకారం బాగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పాలన చేస్తున్నాడు అని మాత్రం నేను విన్నాను. మరి అలాంటప్పుడు మా 99% టీడీపీకి సపోర్ట్ చేసిన నాయకులు ఎవరు మీరు ట్విట్టర్లో ఎందుకు పెట్టట్లేదు, మీరు ప్రచారం ఎందుకు చేయట్లేదు? మంచివాడికి మనం సపోర్ట్ చేస్తే మన సినిమా ఫీల్డ్కి అందంగా మన సపోర్ట్ ఉంటుంది. ఆయన తరపు నుంచి సినిమా వాడు అయినా సార్ ఎఫ్డీసీ చైర్మన్ పాసారి కృష్ణమూర్తి గారు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మామూలుగా కూడా కాదు. కానీ మెంటల కృష్ణకి మెంటల్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం బ్యాలెన్స్ తప్పితే మనం చెప్పలేం. కానీ అభివృద్ధి కోసం నువ్వు ఛాలెంజ్ చేయి. నువ్వు ఎఫ్డీసీ నుంచి చైర్మన్ ఉంటే మా ఇండస్ట్రీకి ఏం చేసావు, ఏం సాధించావు, మా ఇండస్ట్రీని ఏం తీసుకొచ్చావు, ఎక్కడ స్టూడియో కట్టావు, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చావు, ఆ దమ్ము ఉంటే అది చెప్పగలగాలి. నీకు అది లేదు ఇది లేదు నిన్ను తిట్టడానికి నీకు అవార్డులు ఇవ్వడానికి పెట్టారు. అవార్డులు ఎవరు పెట్టారు? రోజా గారికి, మొత్తం టోటల్ అంబటి రాంబాబు గారికి, జోగి రమేష్ గారికి, వెల్లంపల్లి శ్రీను గారికి, మన అమర్నాథ్ గారికి, వీళ్ళందరికీ కూడా మీరు అవార్డులు చైర్మన్ ఆయన ఎఫ్డీసీ చైర్మన్ అంటే అవార్డులు చైర్మన్, సినిమా అవార్డులు తీసేశారు. ఎవరు ఎక్కువ తీరితే వాళ్ళకి రోజుకు ఒక అవార్డు అంట. వాళ్ళు 1 రోజా గారు, 2 అంబటి రాంబాబు గారు ఈ అవార్డులకు చైర్మన్ అయ్యాడు. ఆయన సినిమా ఎఫ్డీసీ చైర్మన్ కాదు, తిట్లు పురాణంలో చైర్మన్గా ఆయనకి ఇచ్చారు. కనుక సినిమా ఫీల్డ్లో నేను ఒకటే చెప్తున్నా, ఆది గారు ఉన్నారు, ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే రేపు రాబోయే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్, కనుక ఆయనకు అర్థమై ఆయన ఎవరితో మాట్లాడట్లేదు. సినిమా ఫీల్డ్లో నేను చాలామంది ఒకటే చెప్తున్నా, మీరందరూ ముందుకు రండి, ధైర్యం చేసి రేపు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రాజధాని లేని రాష్ట్రానికి మన రాష్ట్రం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని నిలబెట్టుకుందాం, చంద్రబాబు నాయుడు గారి కూటమిని గెలిపించుకుందాం, పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించుకుందాం, మన మోడీ గారి నాయకత్వాన మనం బలపరుద్దాం. ఎందుకు అంటున్నానంటే ఈ కూటమి వస్తే మనకి అంధకారం నుంచి బయటపడతాం, మన కరెంటు బిల్లుల నుంచి బయటపడతాం. పోలవరం ప్రాజెక్టు 6 రోజుల దాకా మన దేవనాడి అది పూర్తి కాలేదు. అలాగే కరెంటు బిల్లులే కాదు, రోడ్లు బాగులేవు, ఎన్ని బాగులేవు. మనం ఎన్ని బాగుపడాలి అంటే మనం విశాఖపట్నం ఆర్థిక రాజధాని అవ్వాలి అంటే, 32 కిలోమీటర్ కారిడార్ పూర్తి అవ్వాలి అంటే ఇవన్నీ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు రావాల్సింది. నిన్న చూశాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏం మొత్తం టోటల్గా ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన మొత్తం టోటల్గా. మీ చెల్లెళ్ళే చెప్తున్నారు, శర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, అన్నయ్య ఎలాంటి వారో, అన్నయ్య పాలన ఎలాంటిదో వాళ్ళంతా కంపల్సరీ చెప్తారు. పోనీ అన్నయ్య పాలన మంచిగా ఉందంటే మీ తల్లిగారు విజయమ్మ గారు మీకోసం ఒక్క మాటైనా మాట్లాడారా? ఒక్క మాటైనా నా కొడుకు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అని చెప్పారా? రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారికి ఆ హక్కు ఎంత ఉందో మీకు, శరమలమ్మ గారికి కూడా అంతే ఉంది. అలాగే సునీత వైఎస్ విఘ్నేంద్ర రెడ్డి కూతురుగా సునీతమ్మ గారికి ఉంది. ఓకే, ఎవరు మర్డర్ చేశారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది. అలాగే ఎవరికి ఏం జరుగుతుందో మన టోటల్గా కోటికత్తి కేసు ఏమైంది ఇప్పుడు దాకా తెలియదు. అలాగే గులకరాయి కేసు ఏమైందో ఒకటి అన్యాయం అయిపోయాడు, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. కనుక ఈరోజు రాష్ట్రంలో ఏముందంటే అంధకారంలో ఉంది. మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మొన్నటికి మొన్న చోడవరంలో మేము ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుతుండగా అక్కడ ఒక గొడుగు ముచ్చాలనాయుడు కానీ ఒక ఎంపీ సీఎం రమేష్ గారి మీద
దారి అంటే అది ఇంట్లో దూరం అది ఫస్ట్ భార్య కొడుకును కొడుతూ ఉంటే అది బామ్మర్దిని కొడుతూ ఉంటే పరామర్శించడానికి ఒక ఎంపీ వెళ్తే ఆ ఎంపీ అద్దాలన్నీ పగల కొట్టారు వైసీపీ రౌడీమొక్కలు. ఇదా ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడ్ చేస్తుంది. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్లీ రిలీవ్ చేయాలి, ఆర్ఓన్ రిలీవ్ చేయాలి. డీజీపీ గారిని ఆ రోజు ఫోన్ చేస్తే లేదు ఓకే, ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్లీ డీజీపీ గారిని రిలీవ్ చేసింది. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, జవహర్ రెడ్డి గారిని సిఎస్ గారిని ఇమీడియట్లీ రిలీవ్ చేయాలి, టైం అయిపోతుంది, ఇప్పటికే రిలీవ్ చేయాలి. ఎందుకంటే పెన్షన్లో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది సకాలంలో అందాలని. ఈరోజు ప్యానల్ పోవడానికి కారణం సిఎస్ గారు కాబట్టి ఆ ఎలక్షన్ కమిషన్ మాటలు బేఖాతరు చేసి కావాలని ఆయన రేట్ చేసి ప్రతిపక్షాల మీద నింపుదామని చెప్పి అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కాబట్టి ఈరోజు వాళ్ళ వల్ల మొత్తం టోటల్గా పేద ప్రజలకు ఇబ్బంది కలిగింది కాబట్టి సిఎస్ గారిని ఈ ఎలక్షన్ డ్యూటీని తప్పించి వేరే సిఎస్ గారిని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. ఇంటెలిజెన్స్ చీపులు మార్చారు, అందరూ మార్చారు, లాండ్రర్ కేంద్ర బలగాలతో ఎలక్షన్ జరగాలి. ఈ 5 రోజులు చాలా కీలకం. ఈ 5 రోజుల్లో ప్రతిరోజు కూడా వైసీపీ ముక్కలు ఎత్తుకు పై ఎత్తులు పై ఎత్తులు చేస్తూ ఏ రౌడీజం చేసి ఓడిపోతున్నా అనే దాంతో అక్కురుసతో ఎవరు ఎదుటి వాళ్ళని తిరగబడి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా. ఈ వైసీపీ వాళ్ళకి అరికట్టాలంటే ఎలక్షన్ కమిషన్ దారి చూసుకోవాలి. టీడీపీ సైనికులకి జన సైనికులకి మీకు ఒక్కటే మళ్ళీ అందరికీ మా మనవి, బీజేపీ వాళ్ళకి మీరు ఓ గెలుస్తున్నామని చెప్పి నిద్రపోకండి. ప్రతి ఓటు చాలా వాల్యుయబుల్, ప్రతిరోజు వాల్యుయబుల్. 13వ తారీఖు రాత్రి 10 గంటల దాకా ప్రతిరోజు మనకు చాలా వాల్యుయబుల్ కాబట్టి మీ బూత్ కాడ మన మనిషిని తీసుకొచ్చి ప్రతి వాళ్ళని ఓటు వేయడం, ఓటు వేయించడం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు. ఎత్తులకి పై ఎత్తులు వేస్తాడు కాబట్టి ప్రతి కార్యకర్త దగ్గరుండి మనం ఓటు వేయించి ఆ బూత్ సీల్ చేసిన దాకా మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేదాకా మీరే బలం. చంద్రబాబు గారి కార్యకర్తలే బలం, శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలే బలం, బీజేపీ బలం. దయచేసి అందరూ కూడా కార్యకర్తలది మీ పార్టీ, ఈ కార్యకర్త చంద్రబాబు నాయుడు గారిని పెట్టి గెలిపించుకోవాల్సిన అవసరం మీకుంది కాబట్టి ఈ 5 రోజులు కష్టపడండి, ప్రతి కార్యకర్త కష్టపడండి. నిద్రాహారాలు మాని వైసీపీ వాళ్ళు తిరుగుతున్నారు, సందు తిరుగుతున్నారు, ఈ నైట్ డబ్బులు పంచడానికి తిరుగుతున్నారు. ఎక్కడ నుంచి పొద్దుటూరులో 2000 రూపాయలంట, ఇంకొకటి 1000 రూపాయలంట, రూమర్స్ వస్తున్నాయి. ఇంకొకటి 5000 అంట, ఇంకొకటి 3000 అంట, అకౌంట్లోకి 4000 అంట, ఏదేదో చెప్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అది అన్నీ కూడా తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ యొక్క ఫోటోలతో సైతం పెట్టండి. మీరు సైనికులుగా తయారవ్వండి. వాళ్ళు పెట్టినవన్నీ కూడా తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్కి అక్కడ ఎస్పీకి కమిషనర్ గారికి దగ్గరుండి చూపించండి, విలారాచకాలు చూపించండి. దయచేసి 5 రోజులు కష్టపడితే మనం చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలుస్తుంది కనుక దాని కోసమే సినిమా వాళ్ళందరూ 5 రోజులు మనం పోరాడితే పోయేది లేదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్కి రండి, మీరందరూ ఒక ట్విట్టర్లో రండి, లేకపోతే డైరెక్ట్గా రండి, మీరు ఇంకోటి లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో రండి, ఫేస్బుక్లో రండి. సపోర్టెడ్ అండ్ సీఎం చంద్రబాబు నాయుడు అభిమానించే వాళ్ళు మాత్రమే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అందరినీ అనట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నరేంద్ర మోడీ గారిని అభిమానించే వాళ్ళు మాత్రమే. ఎందుకంటే ఫీల్డ్కి ఎవరు డిఫరెంట్ పార్టీస్లో ఉండొచ్చు కనుక అభిమానించాలి. అందరూ కూడా పోరాడితే పోయేది లేదు. ఒక్కసారి మీ దగ్గర ఏది అవకాశం ఉంటే దాంట్లో ట్విట్టర్లోనూ చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించవలసిందిగా కోరటమని మన రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి బంధం నుంచి మనల్ని అస్తాల నుంచి కాపాడవలసిందిగా రాష్ట్రాన్ని మనవి. ఇట్లు థ్యాంక్ యూ వెరీ మచ్.